సావమని చెప్తే పోదా ఒక హిందూ దేశంలో పుట్టి వందే మాత్రం పాడుకో రాదు మైకులు పెట్టుకొని కానీ కై అని పొద్దున్న 4:30 క్షురైంది నేను చెప్పేది వాస్తవమా కాదా ఒకడు భారత్ మాతకి జయ్యానా అంటాడు ఒకడు వందే మాత్రం పాడొద్దు అంటాడు కొరియామ మన దేశంలో వేరేటోడరా పోయి చెప్పేటోడు ఈ కచరా నా కొడుకులు చేయబట్టి इलाबी देश तगलबड़ी इलाटी मुनगाड़ी मार्चगलता नरेंद्र मोदी वाल कोसम ग्राम युवत अंदर की विग्रहदात कार्यक्रम इत मत स्टेज एर्पट्ठा शिवाजी विग्रह कोसम वाली कार्यकर्ता హిందూ బంధువులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పైసలు ఇవ్వలేకపోయి ఉంటారు కానీ ఇంత మంచి కార్యక్రమంలో ఒక ఉత్సాహంతో పాల్గొని ఇవాల భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి తోడ్పడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇవాల పైన్సాలే ఏమైంది మొన్న చూసినాం ఇయాల కూడా కేసులు వేస్తున్నారు బీహెచ్పీల మీద వేస్తున్నారు బజరంగ దళాల మీద వేస్తున్నారు హిందూ వాహినుల మీద వేస్తున్నారు అటు ముస్లింలని ఎన్ని కేసులు వేస్తే 40 మందిని వేస్తే ఈడ హిందువులు కూడా 40 మందిని వేస్తారు లెక్కబెట్టి బ్యాలెన్స్ చేస్తారు బ్యాలెన్స్ మరి హిందువుల ఇల్లు 100 గాల్తే ముస్లింలది ఒకటి కూడా గాల్తలేదు కదా మరి కచ్చరగాడు ఏమంటాడు దానికి ఏమంటాడు 100 ఇల్లు హిందువులే గాల్తుని అరెస్టులేమొ పిడి యాక్టేమొ మనమని మీరేస్తే అలా 50 హిందూలు 50 ముస్లింలు నీ దికుమల్ల సెక్యులరిజం కానీ ఇల్లు గాలే మాత్రం ఉట్టి హిందూలే ఆస్తులు నాశనమయ్యేటి హిందూలే బండ్లు నాశనమయ్యేటి హిందూలే ఇటువంటి కచరాలు చేయబట్టి రోహింగ్యాలు వెరుగుతా ఉన్నారు ఇటువంటి కచరగాళ్ళు చేయబట్టి రోహింగ్యాలకు ఓటు హక్కు వస్తున్నాయి ఇయాల ఎవడు కూడా టిఆర్ఎస్ పార్టీల ముఖ్యమంత్రితో పాటు రైతు గురించి వట్టించుకునేటోడు లేడు మహిళల మీద వాళ్ళు డబుల్ బెడ్రూమ్ గాని ఇంకా ఎటువంటి వాగ్దానాలు చేసినా దాని గురించి వట్టించుకునేటోడు లేడు రైతులకు ఉచితంగా ఫర్టిలైజర్ యూరియా ఇస్తా అన్నోడు దాని గురించి పట్టించుకోవడం లేదు రుణమాఫీ చేస్తానన్నోడు పట్టించుకునేది లేదు ఎస్సీలకు పాపం ముఖ్యమంత్రి పదవి ఇస్తా అన్నాడు పోని పాపం అని గెలిపించి 7.5 సంవత్సరాలు అయినా ముఖ్యమంత్రి లేదు మంత్రులు కూడా సక్కగా లేరు అయినా ఏమ అంటలేరు వాళ్ళు కనీసం వాళ్ళకి వాగ్దానాలు చేసిన నిలబెట్టుకునే ప్రసక్తి లేదు ఇయాలా ఇడ పక్కకి మోడతాడుకొచ్చి ఒక రోజు పుడింగన్ లేక కచరా ఈ పసుపు కొమ్ము కొంటాం మల్లం కొమ్ము కొంటాం మొక్కజొన్న కొంటాం ఎర్ర జొన్న కొంటాం నరిగినా ఒక్క గ్రామం అన్నాడా కొనా కొమ్ము కొంటాం ఒక్కటి కొనాడా ధర ఇప్పించిండా ఇలా రైతులకి ధర వచ్చిందంటే మనం చేయబట్టొచ్చు ఇలా నిజామాబాద్ లో స్పైస్ బోర్డ్ ఆఫీస్ వచ్చి ఆ స్పైస్ బోర్డ్ కి 30 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది మనం ఎగుమతులు పెంచింది మనం దిగుమతులు తగ్గించింది మనం ఇవాల రైతులకు ఏం మేలు జరిగినా కూడా దానికి కారణం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం జై మోడీ జై వరికి ధర ఇచ్చేది మనం టైం కి కొనుగోలు చేయరానైనా అంటే కచరా తోటి చాదగా మక్కజొన్న ఏయొద్దంటాడు మక్కజొన్నకి ధర మనమే ఇస్తున్నాం మక్కజొన్న కొంటలేడు ఏ రైతుకి ఏం సహాయం చేసాడు ఆయన బొందలాక రైతు బంధు ఒకటి పెట్టాడు అందులో 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నోళ్ళకి లక్షల కోట్లు వడుతునే రైతు బంధు రాష్ట్రంలో బడ్జెట్ ఎంత అయితే అవుతునదో అల్లకెళ్లి 60-70% మంది భూభగాసురులే गरीब रैतुलकु 30% అందులో కౌలు రైతులకు ఇయ్యా అంటాడు
ఇవాల మీ అందరికి 3116 యువతకి ఏమి తారడు నిరుద్యోగ వృత్తి 3116 3016 మళ్ళా అందరూ నమ్మాలి అని దానికి సాంప్రదాయ పథకంగా 16 రూపాయలు యాడ్ చేశారు जिला पर्यटन इला प्रशांत रेड्डी अने मंत्री ओवैसी केसीआर ना कालका इंटला कुकल चप्पल मर ओवैसी ने अड़गल कचरा चप तो सामान कुक तो सामान माला चप्पो कुकनो चप्पो कुकनो माला दाने दर दाने कल दर पड़ेटो प्रशांत रेड्डी इला जिला की नया पैसा दे रेलवे ओवरब्रिज मैदा धर्रा पेटा 30 कोट्ल रूपये मोदी गार प्रभुत्वं पोयिन संवत्सरं अक्टोबर शांक्षन नवंबर राशि मा वाटा मेम पन प्रारंभिस्तु प्रारंभ 9000 रूपये देले मल्ल ई मोनगाड़की आरएनबी शाखा मंत्री ईन शाखने मोत्तं पसुपु वंडे मोत्तं मैक्सिमम बालकोंडला वंडुतदि पोयिन रेंडु संवत्सरालु मोन्न अंटे धर वच्चिंदि मनं चेयबट्टि अंत मुद्दे 2 संवत्सराल धर राकपोते लेटर रायरा अंटे लेटर राशुडु साधगाले मुख्यमंत्री तो मन व्यवसाय मंत्री लोकसभा व्यवसाय मंत्री लोकसभा प्रपोजल पंपे मैं पैसल अदी साधगाले इला पोटेगाड़ प्रशांत रेड्डी पल्लिकायंत ना को नरेंद्र मोदी शिष्युण्णी नरेंद्र मोदी भक्त आपता प्रयत्न ऊर्जल वो 10-12 मंदिर आन को उम्मन की धैर्य ले आपे मंद ओटे अच्छी रोड मध्य अड पड़ मनोला नूक पड़े मूल पड़ रही नरेंद्र मोदी भक्त आपिन तेलंगाणा बिड 2023 एलक्षन नी राजकीय पतन मोदल काकपोते ना पेर अरविंद का 2023 तरवा 2023 तरवा प्रशांत रेड्डी नुव्वु राजकीय पदवि नीकु जीवितांतं एदि कूडा नीकु दिक्कुंडो चेप्तुन्नानु अरविंद नायकत्व पुलिस वाल चेत गन बुलेट चाई तो चंपेस्ट केसीआर भारतीय जनता पार्टी अंतरा मम्मी आपता मोडी भक्त आपतावा कार्यकर्ता आपतावा एंपी आपता सिग्गु लेनोड़ा जिलावा रूपावा आ कचरा वी अल्लम कोंटा पसप कोंटा एर्र जो मकजोटा आये नरते पक के गंगीर दूगना ऊतना नापतर मोदी पेड़ आग उद्यम एट स्कीम पैसा मेमे इस्ता प्रासेंग यूनिट रैतलकी रैतल दुनगोल एगुमति चेयरजी 20 కోట్ల ఫ్యాక్టరీ పెడితే 12 కోట్ల సబ్సిడీ ఇస్తది కేంద్ర ప్రభుత్వం పెట్రా అని లెటర్ రాస్తే పెట్టవు కదా రైతులకి మేలు చేయనోడి పౌరుషం ఉందా నీకు మొగపుట్టక కొట్టినా రైతులకి పుట్టగాల్తుంటే పౌరుషం రాను అనివి నువ్వు మనిషి పుట్టగానే కొట్టినావా నువ్వు ప్రయత్నం ఉన్నదా ఆ కచరానే ఓవేసి కుక్క అన్నాడు आ कुक काल काड़ वड़ना ये चीड़पुर आट बीजेपी ने आपतर इंका सिग्गुले बापति प्रशांत रेड्डी अदृत्सवंत
నేను సత్తనని అడిగిన రాగానే మన దగ్గర గ్రామాభివృద్ధి కమిటీలో డిపాజిట్లు పైసలు ఇవన్నీ ఉన్నాయి అన్న ఏమన్నా ఎత్తుకుపోతారు చూడు బాగా ఎత్తుకుపోతారు బాల్కొండలా అని చెప్పినా ఇక్కడ అసలు లేవాట ఏమన్నా అదృష్టవంతులు ఈ బాల్కొండలా అనేక గ్రామ పంచాయతీలల్లో ఇయాల ఒక దాంగ దగ్గర పోయినా ధర్నా ఏను అవన్నీ ఈ ప్రశాంత్ రెడ్డి అనే పల్లికాయ గురించి ప్రజలకు తెలియజేస్తుందని మంట 20 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీ నిధులు వీడిసి మింగిందా 20 కోట్ల రూపాయలు పాపం ఒక ముసలవ్వ అయ్యా నేను 75000 రూపాయలు నేను పోగు చేసుకున్నా లేవంటున్నాయా ఏం చేసి వచ్చిరా అంటే 20 కోట్లు ఫాల్ట్ బిల్డింగ్లు మొన్నలు కట్టిరు దాని వాల్యూ 5 కోట్లు ఉండది 20 కోట్లు కర్సేనే అని లెక్కలు చూపిస్తా దాట్ల రాంపూర్ ఏర్గడ్ల మండల్ ఇంకా ఇతర గ్రామాలు కూడా ఉన్నాయి అవిడ ఆడవే ధర్నాలు చేస్తాం ఏం చేశారు అంటే బిల్డింగ్లు కట్ట ఓడగడ్డ మనడరా అంటే గ్రామ పంచాయతీ రిజల్యూషన్ లేదు మన్ను లేదు మశానం లేదు ఉన్నా కూడా ఆళ్ళే ఉంటారు కదా గులాబీ నా కొడుకులంతా హిందువులని చంపుకుంటా హిందువులని వ్యతిరేకం చేసుకుంటా హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్న పార్టీలలో ఉన్నారు కదా అసలు మీరు హిందూ పుట్టుగా పుట్టింది ఎందుకు అని మీరే ఆలోచన చేసుకోవాలి ఆ బిల్డింగ్లు అమ్ముకోనంటే తీసుకోవాలంట గ్రామ ప్రజలందరూ ఆ బిల్డింగ్లు అమ్ముకుంటే 4 కోట్లు రావు 20 కోట్ల రూపాయలు గాయం చేసింది గ్రామ పంచాయతీ నిధులయా రైతుల నిధులు ముసలోళ్ళ నిధులు మహిళల నిధులు పిల్లగాళ్ళు అక్కడక్కడ దుబాయ్లలో పనిచేసుకుంటా ఇక్కడ పైసలు పంపిస్తే అవన్నీ జమ చేసుకుందామని వేస్తే అవి కూడా మింగి వస్తున్నారు ఆ గులాబీ దుర్మార్గులు వలకాలి రానున్న 2 సంవత్సరాలు తెలంగాణ గడ్డ మీద యుద్ధమే అయిది మన జగిత్యాల గడ్డకి వెళ్ళి మొదలు పెడదాం ఈడికెళ్ళి మస్తు ఉద్యమాలు మొదలేని ఈడికెళ్ళి మొదలు పెడదాం మిలిటెంట్ ఉద్యమం చేసి అయినా సరే తెలంగాణని హిందూ వ్యతిరేకులతోటి మనం హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉన్నది దాంట్లో పానం పోయిన పోని ఏదో జోకేసాడు కచరా పెద్దరా చిన్న కచరా మీద ఏ కచరా మీద పెద్ద కచరా మీద అదే పెద్ద కచరా అంటే చిన్నోని కూడా ఫామ్ హౌస్ ఉన్నది అయ్యో ఇయ్యాలి రేపు అందుకని క్లియర్ ఏమైనా మాట్లాడితే క్లారిటీతో మాట్లాడదు పెద్దనా చిన్ననా పెద్ద కచరా సరే చిన్నోని ఎంత ఎమ్మెల్యే తెలియదు మనకి తెలియదు తెలనప్పుడు అంటే డైరెక్ట్ పెద్ద చిన్నను అంతే ఎన్నికలు కట్టిండ్రు దానికి 10 లక్షలు అయితే 6 లక్షలు మేము ఇచ్చినాము అది ఆ ముఖ్యమంత్రికి కూడా తెలుసు ఇంత బాగా కట్టిండు బాగా కట్టుకుంటే ఫోటోలు ఎత్తురు దాని మీద ఆ దిక్కుమాల మొగానికి మళ్ళీ బాగోటు అవసరం శ్మశాన వాటికి కట్టుకోవాలట హలో కలెక్టర్ గారికి విన్నపం మా సోదరు దగ్గర నుంచి శ్మశాన వాటిక గట కేసీఆర్ బొమ్మను పెట్టు సచినోనన్న ప్రశాంతంగా చావని మళ్ళా ఆడ ఆ బొమ్మ ఎందుకు ఆయన పీరుగు లేచిన ఓనంటే ఇక ప్రగతి భవన్ అంపాల్సి వస్తుంది అంతే కదన్నా కరోనా సమయంలో మహమ్మారి సమయంలో ఆరోగ్య బీమా పెట్టని ఏకైక దరిద్రుడు దుర్మార్గుడు రాక్షసుడు గలీజ్గాడు చిల్లరగాడంటే ప్రపంచం మొత్తంలో ఒక్కడే కేసీఆర్ వేల మంది తెలంగాణ ప్రాణాలు పోతా పట్టించుకొని
ఒకడే ఒక ముఖ్యమంత్రి ప్రపంచం మొత్తంలా చిల్లరగాడంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఒప్పుకుంటారా అన్న? చేసిండు అరవింద్ ఎందుకు మాట్లాడతలేడు, అరవింద్ ఎందుకు బయటికి రాలే అని వచ్చినాయా? అరే ముసల్మాన్కి కరోనా వచ్చిందిరా భయ్, ఆయన గట్టిగా మాట్లాడుతున్నాంటే ఆ టైంలో పుసుకన్న పీక్తాడు ఆయన. నా మీద ఇళ్ళ వరకు ఏం కేసు లేదు, ఆయన మర్డర్ కేసు నా మీద రాగాల అని చెప్పి భయపడి నాలుగు రోజులు మాట్లాడలేదు అంతే. మీ ముసల్మాన్కి కరోనా వచ్చిందని ఆ కొడుకు కూడా సింపతి ఉండేదేమో, పుట్టుకన్న ముసలాడు పోతే నేను కుర్చీ మీద కూర్చుంటా అనుకుంటాడు. నాకున్నది ఎంతో అంత కేసీఆర్ మీద, కొడుకు కూడా లేదు అంత. నేను నోరు మూసుకొని కూర్చున్నాను నెల రోజులు, దానికి మళ్ళీ వాళ్ళే పిచ్చోళ్ళు, వాళ్ళ పేపర్లే మాట్లాడతలేడు. ఏంది పార్టీలో ఏమన్నా రుసరుసలు ఉన్నాయా? మా దగ్గర ఏం రుసరుసలు ఉండేవరా భయ్, తెలంగాణ అని కాషాయం చేసి మీ అసొంటోళ్ళు వాళ్ళు అయితే ముస్లింల చెప్పులు నాకుతారు ఓట్ల కోసము, వాళ్ళని తెలంగాణలోకి వెళ్ళి తరిమేసే వరకు ఏం ఉండవు మాకు. బండి సంజయ్ మాకు అధ్యక్షుడు, నడ్డా మాకు జాతీయ అధ్యక్షుడు, అందరికీ అధ్యక్షుడు నరేంద్ర మోడీ. అంతే, ఇంకేం ఉండదు. మీలాగా ఇంట్లోనే ఐదుగురు ముఖ్యమంత్రులు మా దగ్గర ఉండదు. క్లారిటీ వచ్చిందా? మీడియా మిత్రులు ఉన్నారు, థ్యాంక్ యూ అన్న. యువత అందరికీ కూడా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి.